वेङ्कटराघवाय नमो भगवते वेङ्कटकृष्णाय नमो नमः। సాయంకాల సమయంలో ప్రదోషకాలంలో భగవదారాధనం చక్కని ఉపశాంతిని కలిగించి అనేక విధాలైన దుఃఖాలను దూరం చేస్తుందని పెద్దల మాట అనుభవం కూడా. బ్రహ్మాండ సంస్థానం నుంచి వెంకటరాఘవుని అత్యంత ప్రియభక్తుడైనటువంటి స్వామి హనుమ సమస్తమైనటువంటి ప్రాణులకు సుఖాన్ని కలిగిస్తూ స్వయంగా మాడవీధులలో ఆ భగవంతుని యొక్క అవతార వైభవాన్ని తెలియజేసేటువంటి శుభక్షణాలు. హనుమానంజనాసూను వాయుపుత్రో మహాబల రామేష్ఠ పల్గుణసఖ పింగాక్షో అమిత విక్రమ ఉదధిక్రమణశ్చైవ సీతాశోక వినాశక లక్ష్మణ ప్రాణదాత చ దశగ్రీవస్య దర్ప ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః. చాలా గొప్పదైనటువంటి హనుమంతుని యొక్క భుజస్కంధాల మీద ఊరేగుతున్నటువంటి ఆ వీర వెంకట రాఘవుని యొక్క ప్రదోషకాల దర్శనం, చక్కని తెల్లని గొడుగుల కింద స్వామివారి యొక్క దివ్య వైభవ విశేషాన్ని హనుమంతుడు స్వయంగా తాము హనుమద్వాహనుడుగా ఈనాడు స్వామి మనకు కనుల ఎదురుగా వెంకట రాఘవుడు దర్శనమిస్తున్నటువంటి శుభక్షణాలు. కాబట్టి రామేష్ఠ రాముడికి చాలా ఇష్టమైనటువంటి మహానుభావుడు హనుమ. కాబట్టే స్వయంగా రామచంద్ర ప్రభు హనుమంతుని యొక్క భుజస్కంధాల మీద వస్తున్న హనుమంత వాహనంగా హనుమంతుని మీద హనుమంతుని చేత చక్కగా మోయబడుతూ స్వయంగా మన కనులకు ప్రత్యక్షమవుతున్నారు రాఘవుడు ఈ శ్రీరామనవమి శుభ సాయంకాల సమయంలో. కాబట్టి ఎవరైతే హనుమాన్ అంజనాసూను వాయుపుత్ర మహాబల రామేష్ఠ ఫల్గుణసఖ అర్జునుడికి చాలా ఇష్టమైనటువంటి స్నేహితుడట, పింగాక్ష అమిత విక్రమ అలాగే తిరుగులేనటువంటి తన పరాక్రమంతో సముద్ర లంఘనం సాధించిన మహావీరుడు, తద్వారా సీతకు ఏర్పడినటువంటి శోకాన్ని దుఃఖాన్ని శోకము దుఃఖము అని రెండు చెబుతారు ప్రపంచంలో. దుఃఖము శోకము రెండు ఒకటే కదా అని అనుకుంటాము, కాదు. శోకము అనేది దుఃఖము అనేది రెండిటికి ఉండేటువంటి తారతమ్యం చాలా గొప్పది. ఏమంటే ఏది ఇచ్చినా ఎంత ఇచ్చినా ఏ దుఃఖమైతే తీరదో అటువంటి దాన్ని శోకము అంటారు. ఒక ఏదైనా ఒక వస్తువు పోగొట్టుకుంటే పోగొట్టుకున్న వస్తువుని తిరిగి పొందితే ఆ పొందినప్పుడు ఇంతవరకు ఆ ఉన్నటువంటి దుఃఖం పోతుంది, అది దుఃఖం. శోకం అంటే ఇంకా తిరుగులేనటువంటిది, ఎంత చేసినా ఆ దుఃఖం పోదు, దాన్ని శోకం అంటారు. తల్లిదండ్రులను కానీ లేదా ఇష్టమైన వారిని కానీ లేదా దాన్ని పోగొట్టుకున్నప్పుడు ఏర్పడేటువంటి దుఃఖం శోకం అంటారు. అలాగే డబ్బులున్నాయి, కొన్ని కోట్లు పోయాయి, మళ్ళీ కష్టపడి వ్యాపారం చేసి సంపాదిస్తే ఇంకా మరిన్ని కోట్లు సంపాదించవచ్చు, అంతవరకు పోగొట్టుకున్న కోట్లు వల్ల కలిగిన దుఃఖం పోతుంది, అది దుఃఖం. కాబట్టి శోకానికి దుఃఖానికి ఉన్నటువంటి తేడా అది. ఈయన సీతాశోక వినాశక, అమ్మ సీతమ్మకు ఏర్పడినటువంటి శోకాన్ని తాను నాశనం చేసినటువంటి వారట. అలాగే లక్ష్మణస్వామిని స్వయంగా తాను సంజీవరాయుడుగా తన యొక్క పరాక్రమంతో రామచంద్ర ప్రభువుకు ఏర్పడబోతున్నటువంటి శోకాన్ని కూడా దూరం చేసినటువంటి వారు. ఎలాగా అంటే లక్ష్మణ ప్రాణదాత, ఎంతో ఇష్టమైనటువంటి సోదరుడైన లక్ష్మణుణ్ణి మళ్ళా బతికించారు సంజీవరాయుడుగా. అలాగే దశగ్రీవుని యొక్క దర్పాన్ని అహంకారాన్ని తన పరాక్రమంతో నశింపజేసిన మహావీరుడు
ఈ 12 నామాలతో ఎవరైతే ఆ కపీంద్రుడైనటువంటి హనుమంతుణ్ణి మహాత్ముడైనటువంటి స్వామిని కీర్తిస్తారో, నిద్రపోతున్న సమయంలో నిద్రకు ఉపక్రమించినప్పుడైనా ఆయన్ను తలిస్తే చాలట, దుస్వప్నాలు రావు, ఎటువంటి కష్టాలు రావు, యాత్ర చేస్తున్నప్పుడు కూడా ఎటువంటి కష్టాలు రావు. అంతేకాదు స్వయంగా తాను చిరంజీవి అవడం చేత రామనామ తారక మహామంత్రాన్ని సిద్ధి పొంది సిద్ధి చేసుకున్నటువంటి వాడు కాబట్టి ఆయన స్వామిని తలిస్తే చాలు ఎవరికి కూడా మృత్యు భయం అనేది. మృత్యు అంటే మరణం, మరణం అంటే మార్పు. ఆ మార్పు అనేది లేకుండా తాను స్వయంగా చిరంజీవిత్వాన్ని, కాలాన్ని, లంకను దాటి కాలాన్ని జయించి తాను సాధించినవాడు కాబట్టి ఆయన్ను తలిస్తే మృత్యుభయం కూడా ఉండదు, అన్ని చోట్ల కూడా విజయాన్ని పొందుతారని హనుమద్వైభవాన్ని చక్కగా తెలియజేస్తుంది శాస్త్రము, పెద్దలు అనుభవం కూడా. అటువంటి 12 నామాలతో ఎవరు కీర్తించబడుతున్నారో అటువంటి స్వామి యొక్క భుజస్కంధాల మీద అదిగో రాఘవుడు అద్భుతమైనటువంటి రీతితో తాను స్వయంగా ఇక్కడ సాయంకాల సమయంలో తమ యొక్క అనుగ్రహాన్ని విశ్వానికి అందిస్తూ ఉన్నాడు ఆ రామచంద్ర ప్రభువుగా వెంకట రాఘవుడు. నమకోదండహస్తాయ సంధీకృతశరాయ చ దండితాఖిల దైత్యాయ రామాయ ఆపన్నివారణే. హనుమంతుడు అంటాడట భక్తులందరినీ కూడా ఉద్దేశించి, ఓహో భక్తులారా, మీరు మా స్వామిని అది కావాలి ఇది కావాలని ఏవో లౌకికమైనటువంటి పారలౌకికం స్వర్గాది లోకాలు కావాలనేటువంటి కోరికలు మా స్వామిని కోరకండి, ఇదిగో నేను సిద్ధంగా ఉన్నాను, స్వామివారు ఏది ఇస్తారో అది నేను ఇవ్వగలను. మా స్వామిని ఏం కావాలని, మోక్షం కావాలంటేనే మా స్వామిని ప్రార్థించమని ఆయన యొక్క తన గురువైనటువంటి రామచంద్ర ప్రభు యొక్క వైభవాన్ని తెలియజేస్తారు. ఎందుకంటే స్వయంగా తెలియజేస్తారు ఆయనే ఎవరయ్యా, ఎందుకు అంత గొప్పదనం అంటే రాముడు తత్వబోధకుడుగా ఆయనకు సమస్తమైన ఉపనిషత్ సార రత్నావళి అనేటువంటి పేరుతో తాను గురువుగా ఆయనను హనుమంతుణ్ణి అనుగ్రహిస్తారు. అందుకనే కోదండరాముడుగా మన కన్నుల ఎదురుగుండా కనబడుతున్నటువంటి వెంకట రాఘవుడు తన శరాన్ని సంధించి సమస్తమైనటువంటి దోషాలను, అఘాలను, పాపాలను, దుఃఖాన్ని కలిగించేటువంటి పాపాలను నాశనం చేసేటువంటి సర్వసమర్థుడు మనం కన్నుల ఎదురుగుండా చూస్తున్నటువంటి వెంకటాచలం మీద ఉన్నటువంటి వెంకట రాఘవుడు. అదిగో ఎంత చక్కని స్వరూపంతో హార తార కిరీట కేయూర విభూషితాంగుడై స్వామి రామచంద్రుడు రఘునాయకుడుగా అద్భుతమైనటువంటి తమ యొక్క స్వరూపాన్ని ప్రదర్శిస్తూ విశాలమైనటువంటి వక్షస్థలం మీద వేలాడుతున్నటువంటి గజపుష్పమాల విశేషాన్ని ధరించి ఆపన్న జన రక్షకుడుగా వస్తున్నారు స్వామి. నమోస్తు సీతాపతయే రామాయ ఆపన్నివారణి. ఆపదలు నివారింపజేసేటువంటి రామ రఘువీరా నమస్కారం అంటూ వెంకట రాఘవ గోవింద అని అదిగో తలుస్తున్నారు స్వామివారిని. అంజనాసుతుడు వండన ఉంటే హరి హృదయంలో అమృత జరి
జాడ తెలిసి శ్రీరాముని కౌగిలింత పులకింతల మెరసి జానకీ మాత ప్రేమను సగిన మణిహార తతుల మరి మరి మురిసే శ్రీనివాసునిది కదా సిరి అంజనాసుతుడు అండన ఉంటే హరి హృదయం నా అమృత జరి మహావిశ్వవీధిలో శాశ్వతమై విశ్వపతి అయిన వెంకటేశునకు ఉచ్ఛ్వాసము నిశ్వాసమై శ్రీయాంజనేయని వాహనమెక్కిన శ్రీనివాసునిది కదా సిరి అంజనాసుతుడు అండన ఉంటే హరి హృదయంలో అమృత జరి శ్రీయాంజనేయని వాహనమెక్కిన శ్రీనివాసునిది కదా సిరి అంజనాసుతుడు అండన ఉంటే హరి హృదయంలో అమృత జరి రామ రామ జయ రామ రామ జయ రామ రామ రఘుల సోమ రామ రామ జయ రామ రామ జయ వెంకట శిఖర పరం వెంకటరాఘవాయ నమో నమః శ్రీరామం త్రిజగద్గురుం సురవరం సీతామనోనాయకం శ్యామాంగం శశికోటిపూర్ణవదనం చంచత్కళాకౌస్తుభం సౌమ్యం సత్యగుణోత్తమం సుసరయూతీరే వసంతం ప్రభుం త్రాతారం సకలార్థసిద్ధిసహితం వందే రఘూణాం పతిం. అదిగో రఘుపతి ప్రియభక్తుడైనటువంటి హనుమ భుజస్కంధాల మీద చక్కగా ఊరేగి సాయంకాల ప్రదోష సమయంలో భక్తుల హృదయాలలోకి వస్తున్నటువంటి వెంకట రాఘవుడిగా ప్రకాశించేటువంటి శ్రీరామచంద్రమూర్తి, మూడు లోకాలకు తిరుగులేనటువంటి గురువుగా ఎవరైతే తాను స్వయంగా వశిష్ఠాది మహర్షులతో కూడినటువంటి హనుమకు స్వయంగా తాను గురువుగా జగద్గురుడుగా సమస్తమైన వేదాంత సారమైనటువంటి ఉపనిషద్ రహస్యాలను తాను స్వయంగా బోధించాడు. అటువంటి సీతా మనోనాయకుడు ఆ రామచంద్రమూర్తి కోదండాన్ని ధరించి నీలమేఘ శ్యామల కోమలమూర్తి అయి సాయంకాల సమయంలో ఒక్కసారి లెక్కలేనంతమంది చంద్రులు ఉదయించినటువంటి కాంతితో సమానమైన ముఖకాంతితో కౌస్తుభాభరణాది విశేషాలతో కూడిన వక్షస్థలం మీద జాలువారుతున్నటువంటి అందమైనటువంటి అనేక పథకాలతో కూడినటువంటి ఆభరణ విశేషాలతో సత్యగుణోత్తముడైనటువంటి స్వరూపంతో ఎక్కడో సరయూ నదీ తీరంలో విహరించేటువంటి ప్రభువుగా ప్రకాశించే భగవానుడు మన కన్నుల ఎదురుగా ఎవరో కాదు నేనే సుమా వెంకట రాఘవుణ్ణి అని రఘుపతిగా మన కన్నుల ఎదురుగా అదిగో స్వామి సమస్త అలంకారాలతో చక్కగా మన హృదయాలలోకి వేంచేపు చేస్తున్నాడు. అలా స్వామిని వేంచేపు చేయిస్తున్నటువంటి
మహావీరుడు హనుమ యొక్క భుజస్కంధాల మీద ఉన్న అయ్యవారు ఆనంద స్వరూపంతో ప్రకాశించేటువంటి ఆ అద్భుత స్వరూపంతో మనకు కన్నుల పండుగ చేస్తున్నారు ఈ శుభమైన శ్రీరామనవమి సాయంకాల సమయంలో. ఉద్యదాదిత్య సంకాశం ఉదారభుజ విక్రమం కందర్పకోటిలావణ్యం సర్వ విద్యా విశారదం శ్రీరామ హృదయానందం భక్తకల్పమహీరుహం అభయం వరదం దోర్భ్యాం కలయే మారుతాత్మజం. స్వయంగా వాయునందనుడుగా తాను ప్రకాశమానంగా ఉన్నటువంటి హనుమ చక్కని సూర్యుని యొక్క కిరణాలతో సమానమైనటువంటి అద్భుతమైన వస్త్రాన్ని తాను స్వయంగా ధరించి విప్పార్చినటువంటి కన్నులతో ఎప్పుడూ కూడా అంజలి ఘటించేటువంటి హస్తాలలో ఉంచుకున్నటువంటి ఆ శ్రీరామచంద్రమూర్తి యొక్క పాదపద్మ ద్వంద్వాన్ని ధరించి ఆ స్వామి యొక్క స్వరూపాన్ని తన భుజస్కంధాల మీద భరించి ఉదయిస్తున్నటువంటి సూర్యుడితో సమానమైన కిరణాలతో తన యొక్క భుజబల పరాక్రమాన్ని చూపిస్తూ హనుమ అనేక మంది మన్మథుల యొక్క లావణ్యంతో సమానమైన సర్వ విద్యా విశారదుడైనటువంటి తమ గురువుగారు సాక్షాత్ శ్రీరామచంద్రమూర్తిని ఆ గురువుగారికి శిష్యుణ్ణి చూస్తే మహా ఆనందమట. అందుకనే శ్రీరామ హృదయానందం. యవని యొక్క హృదయం చంద్రుడిని చూచినటువంటి సముద్రం ఉప్పొంగుతుందో అలలతో ఆ విధంగా ఉప్పొంగేటువంటి హృదయంతో తన శిష్యుడు భక్తుడు సేవకుడైనటువంటి ఆ హనుమను చూచి మహా ఆనందాన్ని పొందుతుందట. అటువంటి హనుమ యొక్క భుజస్కంధాల మీద అలవోకగా ఈనాడు కోదండాన్ని ధరించి వస్తున్నాడు కరుణారసమూర్తి శ్రీరామచంద్రమూర్తి. నమస్తేస్తు మహావీర, నమస్తే వాయునందన, విలోక్య కృపయా నిత్యం, త్రాహి మాం భక్తవత్సల. వాయునందన మహానుభావ, మర్కటేశ్వర, మహోత్సాహంతో సమస్తమైనటువంటి గ్రహ బాధలను దూరం చేసేటువంటి విధంగా, శత్రువులను సంహరించేటువంటి విధంగా సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రమూర్తిని నీ భుజస్కంధాల మీద తీసుకుని మా హృదయాలలోకి వస్తున్న మహాప్రభో మీకు నమస్సుమాంజలులు అంటూ భక్తులు ఆ హనుమను సేవిస్తూ ఉండగా ఎంతో ఆనంద రసపూర్ణమైనటువంటి విశేషంతో రామానంద రసాయన పానమత్తుడైనటువంటి హనుమ ఈ సాయంకాల సమయంలో అదిగో వస్తున్నాడు ప్రతి ఒక్కరి హృదయంలోకి. అందుకని ఆ భగవంతుని యొక్క దివ్య స్వరూప వైభవాన్ని ఎంతగానో మురిసిపోతూ స్తుతించినటువంటి భద్రాచల రామదాసు అంటారు, స్వామి ఏ తీరుగ నన్ను దయచూచెదవో ఇనవంశోత్తమ రామా నాతరమా భవసాగర మీదను నళినదళే క్షణ రామా ఏ తీరుగ నన్ను దయచూచెదవో ఇనవంశోత్తమ రామా శ్రీరఘునందన సీతారమణ శ్రీతజన పోషక రామా కారుణ్యాలయ భక్తవరద నిన్ను కన్నది కానుపు రామా ఏ తీరుగ నన్ను దయచూచెదవో ఇనవంశోత్తమ రామా. ఆనాడు భద్రాచల రామదాసు హృదయంలో నుంచి పొంగి పొరలినటువంటి భక్తిభావం ఏమాత్రం తేడా లేకుండా ఎంతో చనువుగా ఆయన్ను స్వామి ఇనవంశ ఇక్ష్వాకు కులతిలకుడుగా ఇనవంశోత్తముడైనటువంటి ప్రభువుగా ఉన్నటువంటి రామా నన్ను ఎలా కాపాడుతావు, ఎందుకంటే
నేను అనుభవించేటువంటి సుఖ దుఃఖాలతో కూడిన ఈ సంసార సముద్రాన్ని నేను ఒంటరిగా ఈదగలనా అయ్యా, దాటగలనా? విశాలమైన కన్నులలో నుంచి కురిపించేటువంటి నీ కారుణ్య రసపూరితమైనటువంటి చూపులు మాత్రమే నన్ను ఈ కష్టాల నుంచి దాటించగలదని తాను ప్రార్థన చేస్తాడు ఆ రామచంద్ర ప్రభువుతో. అటువంటి ఆ రఘుకుల నాయకుడు ఇదిగో వెంకట రాఘవుడుగా అడుగడుగున ఆనంద కర్పూర నీరాజనాలను చక్కగా రాచవీధిలో మాడవీధులలో అందుకుంటూ ఈనాడు అదిగో హనుమంతుడు మహాసంతోషంతో రామానంద రసాయనాన్ని తాను స్వయంగా అనుభవిస్తూ భక్తుల దగ్గరికి తెస్తున్న శుభక్షణాలలో ఆయన ఆశీర్వదిస్తూ ఉన్నాడు. అందుకనే శ్రీరామచంద్ర కరుణాకర రాఘవేంద్ర రాజేంద్ర చంద్ర రఘువంశ సముద్ర చంద్ర సుగ్రీవ నేత్రయుగళోత్పల పూర్ణ చంద్ర సీతామన కుముద చంద్ర నమో నమస్తే. అడుగడుగున చంద్రుని యొక్క గొప్పదనం తనలో దాచుకున్నటువంటి చంద్రుడు రామచంద్రుడు. అందుకనే కరుణాకర స్వరూపంతో ప్రకాశిస్తున్న స్వామి నీకు నమస్సుమాంజలి. వెంకట రాఘవ గోవింద గోవింద. త్రివిక్రమమూర్తి అయిన దేవుని వలెనున్నాడు ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమాన్ ప్రచోదయాత్. త్రివిక్రమమూర్తి అయిన దేవుని వలెనున్నాడు భువి సేవించే వారి పాలి పుణ్య ఫలమేతడు. త్రివిక్రమమూర్తి అయిన దేవుని వలెనున్నాడు భువి సేవించే వారి పాలి పుణ్య ఫలమీతడు. త్రివిక్రమమూర్తి అయిన దేవుని వలెనున్నాడు. అంచేనుదయాస్తగిరులందు ఒక జంగ చాచి వంచక మిన్నుదాకా వాళ్ళమెత్తి. అంచే ఉదయాస్తగిరులందు ఒక జంగ చాచి వంచక మిన్నుదాకా వాళ్ళమెత్తి. ముంచి బ్రహ్మలోకము మోవగ ప్రతాపమున ముంచి బ్రహ్మలోకము మోవగ ప్రతాపమున పెంచినాడు తనమేను పెద్ద హనుమంతుడు. పెంచినాడు తనమేను పెద్ద హనుమంతుడు. త్రివిక్రమమూర్తి అయిన దేవుని వలెనున్నాడు భువి సేవించే వారి పాలి పుణ్య ఫలమీతడు. త్రివిక్రమమూర్తి అయిన దేవుని వలెనున్నాడు. బాబా
స్థిరముగా హస్తములు దిక్కులు నిండా బరపి వరుస కర్ణములిరువంక చిక్కించి స్థిరముగా హస్తములు దిక్కులు నిండా బరపి వరుస కర్ణములిరువంక చిక్కించి దుర దుర మస్తకము ధ్రువ మండలము శోక దుర దుర మస్తకము ధ్రువ మండలము శోక పెరిగినాడు ఇదివో పెద్ద హనుమంతుడు పెరిగినాడు ఇదివో పెద్ద హనుమంతుడు త్రివిక్రమమూర్తి అయిన దేవుని వలెనున్నాడు భువి సేవించే వారి పాలి పుణ్య ఫలమీతడు త్రివిక్రమమూర్తి అయిన దేవుని వలెనున్నాడు అక్కజపు రోమములు అన్ని లోకములురయ మొక్కుచు శ్రీ వెంకటేశు మోహపు పంటై అక్కజపు రోమములు అన్ని లోకములురయ మొక్కుచు శ్రీ వెంకటేశు మోహపు పంటై పక్కన జాండ కప్పరము నిండా తాను పక్కన జాండ కప్పరము నిండా తాను పిక్కటిల్లి నాడిదివో పెద్ద హనుమంతుడు పిక్కటిల్లి నాడిదివో పెద్ద హనుమంతుడు త్రివిక్రమమూర్తి అయిన దేవుని వలెనున్నాడు భువి సేవించే వారి పాలి పుణ్య ఫలమీతడు త్రివిక్రమమూర్తి అయిన దేవుని వలెనున్నాడు భువి సేవించే వారి పాలి పుణ్య ఫలమీతడు త్రివిక్రమమూర్తి అయిన దేవుని వలెనున్నాడు హనుమతే మహావీరాయ రామభక్తాయ నమో నమః అతులిత బలధామం స్వర్ణశైలాభదేహం అతులిత బలధామం స్వర్ణశైలాభదేహం ధనుజవనకృశాను జ్ఞానినామగ్రగణ్యం సకలగుణ నిధానం వానరాణామధీశం రఘుపతి ప్రియభక్తం వాతజాతం నమామి. ఏమాత్రం పోల్చడానికి వీలు కానటువంటి తిరుగులేని బలంతో ప్రకాశించేటువంటి మేరుపర్వతంతో సమానమైన దేహంతో ఎవడు కనబడుతున్నారు? భయంకరమైనటువంటి రాక్షసులనేటువంటి వనానికి కాల్చిపడేసేటువంటి అగ్నిలాగా ఎవరైతే ప్రకాశిస్తున్నారు? గురువుగారైనటువంటి రామచంద్రమూర్తి యొక్క దివ్య బోధ ఫలంగా ఎవరైతే జ్ఞానులు అయినటువంటి వాళ్లలో అగ్రగణ్యులుగా ఎవరైతే ఉన్నారో అటువంటి స్వామి హనుమ సమస్తమైనటువంటి సుగుణాలకు నిదానమై వానర సైన్యానికి తిరుగులేనటువంటి నాయకుడుగా ఎవరైతే రఘుపతి ప్రియభక్తుడుగా ఉన్నారో అటువంటి వాయునందనుడైన స్వామికి నమస్సుమాంజలులు అంటూ కీర్తిస్తుండగా అదిగో స్వామి యొక్క కంఠం నుంచి జాలువారినటువంటి అందమైనటువంటి గజపుష్పమాల స్వయంగా హనుమ యొక్క భుజ స్కంధాల మీద వేలాడుతూ ఉండగా తిరుమల మాడవీధులలో అదిగో స్వామి
తాను భుజస్కంధాల మీద వస్తూ ఉండగా తన భుజస్కంధాల మీద ఉన్నటువంటి రాముడిని ఎంతో గొప్పగా చూపిస్తున్నటువంటి హనుమ ఎవరో కాదు, హనుమంతం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్క ప్రభుం శాంతం రామదూతం నమామ్యహం. బ్రహ్మ విష్ణు మహేశ్వరులనేటువంటి ముగ్గురు త్రిమూర్తుల యొక్క స్వరూపంతో ఎవరు ప్రకాశిస్తున్నాడో అటువంటి పరమాత్మనే మహావీరుడైన హనుమగా చక్కగా వెలుగుతున్నటువంటి సూర్యకిరణాలతో సమమైన కాంతితో తాను స్వయంగా వెలుగుతూ అదిగో మన కన్నుల ఎదురుగా అద్భుతమైన వైరాగ్యం రూపుగట్టి ఆయనను ఆవరించిందా అన్నట్లుగా ఉన్నటువంటి వస్త్రాన్ని, పట్టు వస్త్రాన్ని స్వయంగా ధరించిన వాడై హనుమ రామదూతగా రాముడిని తమ భుజస్కంధాల మీద తీసుకొస్తున్నాడు. దశరథ నందన రామ రామ, దశరథ నందన రామ రామ, దయాసాగర రామ రామ, దశముఖమర్దన రామ రామ, దైత్యకులాంతక రామ రామ, పశుపతి రంజన రామ రామ, పాప విమోచన రామ రామ, లక్ష్మణ సేవిత రామ రామ, లక్ష్మీ మనోహర రామ రామ, సూక్ష్మస్వరూప రామ రామ, సుందరవదన రామ రామ. చక్కనైనటువంటి శ్రీరామ నవమి శుభదినన్నాడు అదిగో స్వామి తన శిరస్సు పైన తన యొక్క అద్భుతమైన కీర్తి కీర్తిముఖంగా వెలుగుతూ ఉండగా దశరథ నందనుడైనటువంటి రాముడు ఆత్మారాముడుగా స్వయంగా హనుమంతునికి ఆత్మానందాన్ని అందించిన దయాసాగరుడు రామభద్రుడు, దశముఖుడిని మర్దించినటువంటి ఆ దివ్య బలసంపన్నుడైనటువంటి ఆ రఘునాయకుడు, తనదైనటువంటి మైత్రీభావాది విశేషాల చేత సాక్షాత్తు పశుపతి అయినటువంటి ఆ పరమేశ్వర హృదయాన్ని కూడా దోచుకున్నటువంటి ఆ పాప విమోచకుడైన రాముడు మన కన్నుల ఎదురుగా వెంకట రాఘవుడుగా మనం చూస్తుండగా కోదండాన్ని ధరించి ఇదిగో తిరుగులేనటువంటి సోదరుడైన లక్ష్మణుని చేత సేవించబడిన రాముడిని నేను అని తక్కగా చూపిస్తూ లక్ష్మీ మనోహరుడైనటువంటి రామభద్ర స్వరూపంతో సమస్త ప్రాణుల హృదయాలలో సాక్షిభూతమైనటువంటి సూక్ష్మస్వరూపంతో ఎవరు ప్రకాశిస్తున్నాడో రామభద్రుడు అదిగో సుందర స్వరూపంతో రామా రామా అని సమస్త భక్తులు రామనామ ధ్యానానందంతో ఆయన్ను పిలుస్తుంటే అదిగో ఆ వెంకట నాయకుడే వెంకట రాఘవుడుగా ఇక్కడ రఘుకుల తిలక శ్రీరామచంద్ర సీతాపతే జయ శ్రీరామచంద్ర శ్రీనివాస శ్రీ వెంకటేశ రఘుకుల తిలక శ్రీరామచంద్ర పాప విమోచన శ్రీ పాండురంగ పరమ దయాకర శ్రీ పాండురంగ. రామకృష్ణులకు అభేదాన్ని చూస్తూ ప్రతి ఒక్క భక్తుడు కూడా ఎవరిని సాక్షాత్తు కొలుస్తున్నారో అటువంటి జయ రఘునందన జయ సీయారామ్ వ్రజ గోపీ ప్రియ రాధేశ్యాం అంటూ ఆ నా రామచంద్ర ప్రభువును కీర్తిస్తుంటే అదిగో రామభద్రుడుగా వస్తున్నాడు దీనోద్ధారకుడైనటువంటి రఘునాయకుడుగా ఆ వెంకట రఘునాయకుడు హనుమంతుని యొక్క భుజస్కంధాల మీద. అటువంటి రాముడు సాయంకాల సమయంలో చందన శీతలం చందనంతో సమానమైన తన చల్లని చూపులతో భక్తులకు హృదయంలో కలిగేటువంటి దోషాలను దూరం చేస్తున్నారు తన బ్రహ్మాండ సంస్థానం నుంచి. బ్రహ్మాండ సంస్థానం మీద వెలుగుతున్నటువంటి చక్కని ఆ అద్భుతమైనటువంటి విద్యుద్దీప కాంతులు సూర్యుని యొక్క తన మూలపురుషుడైనటువంటి సూర్యదేవుడిని చక్కగా ప్రతిఫలింపజేస్తుంటే ఆ కాంతులలో సమస్త భక్తులు కూడా తమకంతో
అద్భుతమైనటువంటి మదగజాలు భగవంతుని యొక్క స్వరూపాన్ని తమ ఎందు సాక్షిభూతంగా చూపిస్తూ స్వామి యొక్క వాహనానికి ముందర చాలా టీవీగా గంభీరంగా అడుగులు వేస్తూ ఆ కదలి వస్తుంటే తెల్లని గొడుగుల కింద కొలువున్న కొండదేవర అద్భుతమైనటువంటి రఘునాయకుడుగా మనకు ఆనందాన్ని కలిగిస్తూ రామం రామం చందన శీతలం క్షితిసుతా మోహాకరం శ్రీకరం వైదేహీ నయనారవింద మిహిరం సంపూర్ణ చంద్రాననం. అద్భుతమైనటువంటి ఆనందాన్ని కలిగిస్తున్నాడు సీతామహాదేవికి. అటువంటి భగవాను సేవిద్దాం, అనుగ్రహం పొందుదాం. రామచంద్ర గోవింద. మసేసిన రామచంద్ర నీ చేతిలో నిదాన నింతే శ్రీరామచంద్ర. రాతి బతి మసేసిన రామచంద్ర నీ చేతిలో నిదాన నింతే శ్రీరామచంద్ర.
చేసిన రామచంద్ర, నీ చేతిలో నిదాన నింతే శ్రీరామచంద్ర. వెంకటనాయకాయ నమో నమః. వందే బాలదివాకరద్యుతినిభం దేవారిదర్పాపహం దేవేంద్రప్రముఖామరార్చితపదం సీతాతిశోకాపహం మౌంజీరత్న విచిత్ర కుండలసత్ కౌపీన కృష్ణాజినం వజ్రప్రాయ మహాబలం కపివరం శ్రీరామ సేవారతం. శ్రీరామచంద్ర ప్రభు యొక్క సేవలో తాను స్వయంగా తరించిపోయి విశ్వాన్ని తరింపజేసేటువంటి శ్రీరామానంద తారక అమృతాన్ని పంచిచ్చేటువంటి పరమ దయాళువైనటువంటి హనుమ ఆయన భుజస్కంధాల మీద ఈనాడు వస్తున్నారు స్వామి. ఆ స్వామిని తెస్తున్నటువంటి హనుమ ఉన్నాడే సామాన్యంగా లేడంటారు. ఏమంట, ఎలాగైతే అప్పుడే ఉదయిస్తున్నటువంటి సూర్యుడు తన ఎర్రని కిరణాలతో ఆకాశమంతా కూడా ఎర్రబరుస్తూ ఎలాగైతే వస్తున్నాడో అట్లా ఈనాడు ఎర్రని వస్త్రాన్ని తాను స్వయంగా ధరించి తెస్తున్నాడు తన ప్రభువును మన హృదయాలలోకి. కాబట్టే సమస్తమైన దేవతలు ధర్మస్వరూపులైన వాళ్లకు శత్రువులైనటువంటి రాక్షసుల యొక్క దర్పాలను అహంకారాన్ని అణగగొట్టే మహాపరాక్రమశాలి. స్వయంగా వాల్మీకి మహర్షి చెబుతారు శ్రీమద్ రామాయణంలో ఆ లంకా నగరాన్ని చేరడం కోసం 100 యోజనాలతో కూడినటువంటి సముద్రాన్ని అలవోకగా దాటినటువంటి మహా వీరుడైనటువంటి ఆ హనుమంతుణ్ణి చూచి దేవేంద్రుడు స్వయంగా మెచ్చుకుంటూ అంటాడు, అటువంటి దేవనాయకుడైన ఇంద్రుడు మొదలైన వారి చేత చక్కగా కొలవబడినటువంటి మహాపరాక్రమంతో ప్రకాశిస్తూ సీతాదేవి అనుభవిస్తున్నటువంటి శోకాన్నంతా కూడా తన యొక్క ధైర్యవచనాలతో తన యొక్క సన్నిధానంతో ఎవడు దోష శోకాన్ని దూరం చేశాడో అటువంటి స్వామి మౌంజీ బ్రహ్మచారిగా తాను ప్రకాశిస్తూ విచిత్రమైనటువంటి రత్నాలతో కూడినటువంటి మెరుస్తున్న కుండలాలతో కృష్ణాజనంతో ఎవడైతే కనబడుతున్నాడో బ్రహ్మచారిగా, అటువంటి కపిశ్రేష్ఠుడు శ్రీరామ సేవానిరతుడైనటువంటి స్వామిని మేము తలుస్తాం, పిలుస్తాం, కొలుస్తాం, ఆరాధిస్తాం, ఆహ్వానిస్తాం మా హృదయంలోకి అంటూ భక్తులు ఆ రామచంద్ర ప్రభువుతో ఉన్నటువంటి హనుమంతుణ్ణి కొలుస్తూ ఉండగా అదిగో రామచంద్రుడు కదిలి వస్తున్నాడు కదా అందమైన ఈ సాయంకాలంలో.
ರಾಮಚಂದ್ರ ಶ್ರೀರಾಮಚಂದ್ರ ರಘುವೀರ ರಾಮಚಂದ್ರ ರಘುವೀರ ರಾಮಚಂದ್ರ ರಣಧೀರ ರಾಮಚಂದ್ರ ರಘುವೀರ ರಾಮಚಂದ್ರ ರಣಧೀರ ರಾಮಚಂದ್ರ ರಘುನಾಥ ರಾಮಚಂದ್ರ ಜಗನ್ನಾಥ ರಾಮಚಂದ್ರ ಮಮ ಬಂಧೋ ರಾಮಚಂದ್ರ ದಯಾ ಸಿಂಧೋ ರಾಮಚಂದ್ರ ರಘುರಾಮ ರಾಮಚಂದ್ರ ಪರಂಧಾಮ ರಾಮಚಂದ್ರ ರಘುವೀರ ರಾಮಚಂದ್ರ ರಣಧೀರ ಗೊಪ್ಪದೈನటువంటి ಆನಂದಾಶ್ರುವುಲತೋ ನಿರಂತರಂ ರಾಮನಾಮ ಗಾನ ವಿಶೇಷಂಚೇತ తనను తాను మైమరిచి నృత్యం చేసేటువంటి హనుమ అందుకనే ఆయన అద్భుతమైనటువంటి తన యొక్క రామానందాన్ని నిరంతరం తన యొక్క చేష్టలతో శరీరంతో మనసు మనోవాక్కాయ కర్మలతో చూపిస్తాడు అందుకనే తాను గురువుగా ఆయన బోధ అందుకున్న తర్వాత ఒకే ఒక్క మాట అంటాడు రామచంద్రమూర్తితో స్వామీ నేను దేహభావంతో ఉన్నప్పుడు నేను నీకు దాసుడిని దేహభావే తవ దాస అలాగే ఇక్కడ జీవభావంతో ఉన్నప్పుడు నేను నీ యొక్క అంశ రాముడి యొక్క అంశనే హనుమంతుడు రాముడికి హనుమంతుడికి తేడా లేదు ఆ మాట తానంటాడు ఆత్మస్వరూపంతో భావించినప్పుడు త్వమేవాహం 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 నశంశయ అని స్వయంగా తాను తమ గురువుగారి బోధను అందుకొని సమస్త పరివ్యాప్తమైనటువంటి రామ పరబ్రహ్మంగా తాను స్వయంగా మారిపోతాడు హనుమ అందుకనే ఇక్కడ అద్భుతమైనటువంటి రామచంద్ర ప్రభువుకు తిరుగులేనటువంటి ఇష్టాన్ని తాను దాసుడుగా నా అంశగా అలాగే ఆత్మస్వరూపంతో ప్రకాశించినటువంటి ఆ హనుమ అనితర సాధ్యమైనటువంటి తన వైభవాన్ని చూపిస్తారు అదే రామేష్టం కరుణాపూర్ణం హనుమంతం భయాపహం శత్రునాశకరం వందే సర్వాభీష్ట ప్రదాయకం సర్వవేదాంత వేద్యాయ పూర్ణాయ పరమాత్మనే సచిదానంద రూపాయ భవిష్యత్ బ్రహ్మణే నమః సీతను తా సీతాదేవిని తాను చూచి వచ్చినటువంటి ఆ సందర్భంలోనే హనుమంతుడితో అంటాడు రామచంద్ర ప్రభు రాబోయేటువంటి కాలానికి భవిష్యత్ బ్రహ్మ నీవే సుమా అని ఎలాగైతే స్వామి పరమాత్మ తాను అనేక సందర్భాల్లో అనేకములైనటువంటి తన ధర్మ విశేష కార్యాలను చేస్తున్నప్పుడు బలిచక్రవర్తిని రాబోయేటువంటి కల్పంలో సాక్షాత్తు ఇంద్రుడుగా నియమిస్తాడు అలాగే భవిష్యత్ కాలంలో రాబోయేటువంటి బ్రహ్మగా బ్రహ్మదేవుడుగా ఇప్పుడున్నటువంటి బ్రహ్మ చతుర్ముఖ బ్రహ్మ ఈ బ్రహ్మ తరువాత భవిష్యత్ బ్రహ్మగా తాను స్వయంగా రామచంద్ర ప్రభువు ఆ హనుమంతునికి తెలియజేస్తాడు అందుకనే సచ్చిదానంద రూపాయ భవిష్యత్ బ్రహ్మణే నమః అందుకనే భవిష్యత్తులో రాబోయేటువంటి కల్పంలో బ్రహ్మ ఎవరయ్యా అంటే హనుమంతుడే బ్రహ్మ అని తెలియజేస్తాడు అటువంటి బ్రహ్మగా రావడానికి ఆయనలో ఉన్నటువంటి అర్హత ఏమిటి అధికారం ఏమిటంటే సర్వ వేదాంత వేద్యాయ పూర్ణాయ పరమాత్మని చాలా ఎక్కువ ఉన్నతమైన స్థాయికి పోయినప్పుడు సమస్త విశ్వము కూడా పరమాత్మ స్వరూపమే సమస్త వేద వేదాంతాల ద్వారా తెలియచేయతే తెలుసుకోదగినటువంటి పూర్ణస్వరూపమైనటువంటి పరమాత్మ సచ్చిదానంద స్వరూపమైనటువంటి పరమాత్మనే ఇక్కడ ఒకవైపు రామభద్రుడుగా వస్తే ఇంకొక వైపు రామభద్రుణ్ణి ఉపాసించేటువంటి హనుమగా కూడా కనబడుతున్నాడు కాబట్టి మమైకమై ఏమాత్రం తేడా లేకుండా అభేదంగా ఆ రామచంద్ర ప్రభువు యొక్క కరుణారస వర్షాన్ని తాను స్వయంగా అనుభవించి ఆయనను తన భుజస్కంధాల మీద తెస్తున్నటువంటి హనుమ మనం ఇక్కడ చూస్తున్నంత మాత్రమే కాదు ఎలాగైతే భూమి నుంచి మనం సూర్యుణ్ణి చూస్తుంటే ఆకాశంలో చిన్న ఒక బంతిలాగా కనబడితే అంత మాత్రమేనా సూర్యుడు లక్షల కోట్ల భూములను తనలో దాచుకోగలిగినంత వైశాల్యంతో ఉన్న సూర్యుని యొక్క నిజస్వరూపం ఎలాంటిదో
హనుమ యొక్క స్వరూపం అలాంటిదే. అందుకనే ఇక్కడ ఆయనను కీర్తిస్తూ సగుణ రూపంలో హనుమను అంటారు. అంజనాగర్భ సంభూతం బహువానర సంయుతం సర్వదేవమయం దేవం హనుమంతం నమామ్యహం. ఎందుకంటే హనుమ లేకపోతే అసలు శ్రీమద్ రామాయణమే లేదు. అందుకనే వానరాణాం ప్రభుం, వానరులకు ప్రభువుగా ఉన్నా కూడా ఆయన రామాయణ మహామాలా రత్నం వందే అనిలాత్మజం అని అంటారు. శ్రీమద్ రామాయణాన్ని అంతా కూడా శాస్త్రాన్ని ఒక అందమైనటువంటి అద్భుతమైనటువంటి మహారత్నమాలగా భావిస్తే దానిలో మెరుస్తున్నటువంటి అందమైనటువంటి అద్భుతమైన పథకం లాంటి స్థానంలో మహారత్నంగా వెలుగుతున్న స్థానం హనుమంతుడేనట. అందుకనే రామాయణ మహామాలా రత్నం వందే అనిలాత్మజమ్మని ఆ హనుమంతుణ్ణి కీర్తిస్తారు స్వయంగా పెద్దలు అనేక సందర్భాల్లో. కాబట్టి అనేకములైనటువంటి వానర మహావీరులతో కలిసి తన బాహుబల పరాక్రమంతో స్వామి రామచంద్ర ప్రభువుకు గొప్పదైనటువంటి విజయాన్ని తెచ్చిపెట్టి సమస్తమైన దేవతా స్వరూపంతో తాను ప్రకాశిస్తూ ఒక భుజం మీద రామచంద్ర ప్రభువును, మరొక భుజం మీద లక్ష్మణ ప్రభువును, ఇరువురిని కూడా తీసుకొచ్చి తన యొక్క నాయకుడైన సుగ్రీవుడితో స్నేహాన్ని సంఘటించినటువంటి సంఘటనలా చేసినటువంటి అద్భుత మహావీరుడు హనుమ. అదిగో రామచంద్ర ప్రభువు యొక్క అనుగ్రహం పొందుదా. గోవింద రామచంద్రుడితడు రఘువీరుడు కామిత బలమూలీయగలిగనిందరేగి రామచంద్రుడితడు రఘువీరుడు కామిత బలమూలీయగలిగనిందరేగి రామచంద్రుడితడు రఘువీరుడు గౌతము భార్య పాలిటి కామధేను విదడు కాదల గౌసి కుపాలి కల్ప వేషము సీతాదేవి పాలిటి చింతామణిదడు ఈతడు దాసుల పాలిటి ఇహ పర దైవము సీతాదేవి పాలిటి చింతామణిదడు ఈతడు దాసుల పాలిటి వర దైవము రామచంద్రుడితడు రఘువీరుడు పరగ సుగ్రీవు పాలి పరమ బంధుడితడు సరి హనుమంతు పాలి సామ్రాజ్యము పరగ సుగ్రీవు పాలి పరమ బంధుడితడు సరి హనుమంతు పాలి సామ్రాజ్యము నిరతి విభీషణుని పాలి నిదానము ఈతడు కరిమగనపు పాలి గణపారి జతము నిరతి విభీషణుని పాలి నిదానము ఈతడు కరిమగనపు పాలి గణపారి జతము రామచంద్రుడితడు రఘువీరుడు శబరి పాలి తత్వపురహస్యము అలరిగుని పాలి ఆదిమూలము కలప శబరి పాలి తత్వపురహస్యము అలరిగుని పాలి ఆదిమూలము కలడల్ నా వారి పాలి కన్నుల తుడి మూరిది వెలయసి వెంకటాద్రి విభుడితడు కలడల్ నా వారి పాలి కన్నుల
చంద్రుడి తటు రఘువీరుడు కామిత బలమూలి ఎగలిగె నిందరేకి రామచంద్రుడి తటు రఘువీరుడు. ఓం నమో భగవతే ఇక్ష్వాకువంశతారణాయ రామభద్రాయ నమో నమః. చక్కనైనటువంటి అర్ధచంద్ర బాణాన్ని చేతిలో ధరించి చక్కగా ఎడమ చేతితో విలాసంగా తాను ఆ ధనుస్సును కోదండాన్ని ధరించినటువంటి కోదండ రామయ్యగా కనబడుతున్నటువంటి ఆ రామచంద్ర ప్రభు, ఆయన యొక్క స్వరూపం, చేష్టలు, మాటలు, పేరుతో సహా చాలా విలువైనదంటారు పెద్దలు. అయ్యా, మీ రామ అనేటువంటి ఒక పేరు ఎంత గొప్పదో కదా, అలాగే మీ యొక్క పాదములు వాటి విలువ చాలా గొప్పది అంటూ జానాతి రామ తవ నామ రుచిం మహేశ, కేవలం మీ పేరు యొక్క గొప్పదనం ఏమిటో, దాని యొక్క బలమేమిటో, దాని యొక్క ప్రభావం ఏమిటో సాక్షాత్ కైలాసపతి అయినటువంటి ఆ పరమేశ్వరుడికి తెలుసు. అంతేకాదు జానాతి గౌతమ సతీచరణ ప్రభావం, సాక్షాత్తు గౌతమ మహర్షి యొక్క భార్య అయినటువంటి అహల్య, అహల్యాదేవికి తెలుసు మీ పాదముల నుంచి రాలిపడినటువంటి ధూళి కణాలు ఎంతటి పవిత్రవంతమైనదో, ఒక మహర్షి యొక్క పత్నిలో ఉన్నటువంటి దోషాలను సైతము దూరం చేయగలిగినంత అత్యంత పవిత్రమైనటువంటి పాదములతో ప్రకాశించేటువంటి రామచంద్ర, మీ యొక్క భుజ స్కంధాల యొక్క ప్రభావం జానాతి దోర్బల పరాక్రమమీశ చాప, శివుడి యొక్క ధనస్సుకు తెలుసు మీ భుజబల, మీ భుజంలో ఉండేటువంటి బలం ఎటువంటిదో, మీ భుజాల్లో ఉండేటువంటి బలం ఎంతటి ప్రభావవంతమైనదో, శివధనుర్భంగంలో శివ విరిగిపోయిన శివధనుస్సుకు తెలుసు మీ యొక్క శక్తి సామర్థ్యం. జానాతి అమోఘ పటుబాణగతి పయోధిహి, బాణాన్ని ప్రయోగిస్తే చాలు ఆ ప్రయోగించిన బాణం ఎంతటి బలంతో, ఎంతటి వేగంతో, ఎంతటి మహిమను చూపించగలదో సాక్షాత్తు సముద్రుడికి తెలుసు. ఎందుకంటే యుద్ధకాండ ఆరంభంలోనే తాను వారిది కట్టడానికి సన్నద్ధమై ఆయన ధ్యానం చేస్తూ సముద్రుడి ముందు కూర్చుంటాడు. కానీ సముద్రుడు ఏమాత్రం చెక్కు చెదరలేదు, ప్రత్యక్షం అవ్వలేదు, ఆయనకు సహాయం చెయ్యలేదు. ఎందుకంటే ఆయన మాట, నేను మానవుడుగానే నా పని సాధించాలి అనుకున్నాడు కదా, అటువంటి వాడికి మానవుడికి నేనెందుకు నేను కనబడాలనుకున్నాడు. కానీ ఒక్క క్షణంలో ఏమాత్రం ఆయన చెలించకపోయేటప్పటికీ, అటు నుంచి స్పందన రాకపోయేటప్పటికీ ఒక్కసారి తన బాణాన్ని సన్నించి మొత్తం ఈ సముద్రాన్ని ఎండగట్టి దీనిలో నుంచి మొత్తం వానర సైన్యం నడిచిపోయేటట్టు చేస్తానన్న మరుక్షణం గడగడ వణుకుతూ ప్రత్యక్షమయ్యాడు. అయ్యా, మీరు చేసినటువంటి ధర్మం యొక్క నియమమే నేను పాటిస్తున్నా, నేను లేకపోతే ఇంకా ఈ భూమి, భూమి గోళం, జనం, జలం వీటి యొక్క పరిస్థితి ఏమిటంటూ సముద్రుడు ఆనాడు ఆ పరమాత్మ రామభద్రుడుగా వచ్చినప్పుడు ఆయన యొక్క బాణ వేగం యొక్క ప్రభావాన్ని తాను ఉగ్గడిస్తాడు. కాబట్టి మీ యొక్క అమోఘమైనటువంటి బాణ వేగం యొక్క ప్రభావం ఎలాంటిదో సముద్రుడికి తెలుసు అంటాడు. అంతటి మహావీరుడు వీర వెంకట రాఘవుడుగా మన కన్నుల ఎదురుగుండా ఈనాడు కనబడుతూ ఆనందాన్ని కలిగిస్తున్నాడు. అందుకనే భక్తులు ఆయన్ని కీర్తిస్తూ అంటారు, గోవింద, గోవులను రక్షించడానికి వచ్చినటువంటి వాడివి, గోస్వరూపంతో ఉన్న భూమిని రక్షించడానికి వచ్చినటువంటి వాడివి, గోవులు అంటే మంత్రాలు, మంత్రస్వరూపంతో ఉన్న వేదాలను రక్షించేటువంటి వాడివి, నీవు అటువంటి గోవిందుడివి కదా. అయోధ్యవా గోవిందా, అయోధ్యవాసీ గోవిందా, హరినారాయణ గోవిందా, దశరథ నందన గోవిందా, దయాంతరంగా గోవిందా, కౌసల్యాసుత గోవిందా, కరుణాసాగర గోవిందా, జానకి రమణ గోవిందా, జయ జయ రామ గోవిందా, అహల్యమోచన గోవిందా, నిగమోద్ధార గోవిందా,
ಮುನಿಜನವನೋದಿತ ಗೋವಿಂದ ಮುಕ್ತಿದಾಯಕ ಗೋವಿಂದ ಅರಣ್ಯವಾಸಿ ಗೋವಿಂದ ಅಯೋಧ್ಯ ನಿಲಯ ಗೋವಿಂದ. ಏ ಗೋವಿಂದುಣ್ಣಿ ಚೂಸ್ತುನ್ನಾಮು, ಆ ಗೋವಿಂದುಡು ಅಯೋಧ್ಯವಾಸಿಗಾ ದಶರಥ ರಾಜ ನಂದನುಡಿಗಾ ದಯಾಂತರಂಗುಡೈನటువంటి ಸ್ವರೂಪಂತೋ ಕೌಸಲ್ಯಾಸುತುಡುಗಾ ಅದ್ಭುತಮైనటువంటి ಕರುಣಾಸಾಗರುಡುಗಾ ಅಹಲ್ಯ ಶಾಪ ವಿಮೋಚನುಡುಗಾ ಎಂತಗಾ ಆನಂದಾನ್ನಿ ಅಲರಿಸ್ತೂ ವಚ್ಚಾಡು అటువంటి ರಾಮುಡು ತಪ್ಪ ಮಾಕಿಂಕೆವರುನ್ನಾರಂಟಾರು ಮಹಾಗೌರವಂತೋ ಆನಂದಂತೋ ಪ್ರೇಮತೋ ಭಕ್ತಿತೋ ಆ ಭಗವಾನುಣ್ಣಿ ಕೀರ್ತಿಸ್ತೂ ಪೆದ್ದಲು. ಅಂತಕ ಮಾತಾ ರಾಮೋ ಮತ್ಪಿತಾ ರಾಮಚಂದ್ರ ಮಾತಾ ರಾಮೋ ಮತ್ಪಿತಾ ರಾಮಚಂದ್ರ. ಅಯ್ಯ ಮಾಕಿಂಕೆವರೂ ಲೇರು ಕಾಬಟ್ಟಿ ಅನ್ನಿ ವಿಧಾಲುಗಾ ಕೂಡ ಮಾಕು ತಲ್ಲಿ ತಂಡ್ರಿ ದೈವಮು ಕೂಡ ಮೀರೇ ಸುಮಾ ಅಂಟೂ ಆಯನ್ನು ಅನೇಕ ವಿಧಾಲುಗಾ ಪ್ರಾರ್ಥಿಸ್ತಾರು. ಅటువంటి ರಾಮುಡು ರಾಕ್ಷಸಮರ್ಧನುಡೈನటువంటి ಆ ಮಹಾತ್ಮುನಿ ಯೊಕ್ಕ ಅಂದಮైనటువంటి ಸ್ವರೂಪ ಸ್ವಭಾವ ವಿಶೇಷಾಲನು ಸ್ವಯಂಗಾ ಹನುಮತನ ಯೊಕ್ಕ ವಿಪ್ಪಾಚಿನటువంటి ಆ ಅಂಜಲಿ ಆ ಚೇತುಲಲೋ ಸ್ವಾಮಿ ಯೊಕ್ಕ ಪಾದಪದ್ಮ ದ್ವಂದ್ವಾನ್ನಿಚೇ ಧರಿಂಚಿ ಭುಜಸ್ಕಂಧಾಲ ಮೀದ ಸ್ವಾಮಿನಿ ವಹಿಂಚಿ ಇದಿಗೋ ಮನ ಕನ್ನುಲ ಎದುರುಗಾ ತೀಸ್ಕೊನಿ ವಸ್ತೂ ಆನಂದಾನ್ನಿಸ್ತುನ್ನಾಡು. ಇಕ್ಷ್ವಾಕು ವಂಶ ಗೋವಿಂದ
నమో భగవతే హనుమద్వాహన సేవ్యాయ వెంకటరాఘవాయ నమో నమః. దివ్యమంగళదేహాయ పీతాంబరధరాయ చ తప్తకాంచనవర్ణాయ ఆంజనేయాయ మంగళం. దివ్యమంగళదేహాన్ని ధరించి పీతాంబరంతో ప్రకాశవంతమైన స్వరూపంతో బాగా మెరుస్తున్నటువంటి బంగారు స్వరూపంతో కూడినటువంటి శరీర వర్ణంతో ఆ హనుమ వైభవమాన్ని ప్రకటన చేస్తూ మహావీరుడైన హనుమ సాక్షాత్తు కోదండరామ స్వరూపంతో ఉన్నటువంటి ఆ వీరవెంకట రాఘవుణ్ణి తీసుకొచ్చారు. పుష్కరిణి దగ్గర అద్భుతమైనటువంటి ఆనంద కర్పూర నీరాజనాన్ని పుష్కరిణి నీరాజనాన్ని అందుకున్నాడు రామభద్రుడు. సంతోషంగా సమస్త భక్తులను కూడా అనుగ్రహిస్తూ తనను ఆరాధిస్తున్నటువంటి మహాత్ములనందరినీ కూడా కరుణారసపూర్ణమైనటువంటి దృష్టిలతో అనుగ్రహిస్తున్నటువంటి ఆ మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. ఎంతో అద్భుతమైనటువంటి తన స్వరూపంతో విశ్వానికి అందమైనటువంటి ఆనందాన్ని కలిగించేటువంటి ఆ స్వామి హనుమత్ సమవేతాయ హరీషాభీష్టదాయినే వాలిప్రమథనాయాస్తు మహాధీరాయ మంగళం. హనుమంతునితో పాటు కలిసి సమస్తమైన వానర మహావీరులకు గొప్పదైన ఆనందాన్ని కలిగించినటువంటి స్వామి మహాబలపరాక్రమశాలి అయినటువంటి వాలిని సంహరించి మహాధీరుడై స్వయంగా ఆ దశకంఠుని యొక్క మదాన్ని అణిచినటువంటి రఘువీరా మీకు మంగళం శుభం జయం అంటూ ఆ ఆనంద కర్పూర నీరాజనాలు అడుగడుగున అందిస్తుంటే అందుకుంటూ స్వామి అదిగో వెంకట రాఘవుడు తమ యొక్క బ్రహ్మాండ సంస్థానమైనటువంటి తమ యొక్క సన్నిధానంలోనికి ప్రవేశించేటువంటి శుభక్షణాలు. శ్రీమతే రఘువీరాయ సేతులంఘిత సేన్ సింధవే జిత రాక్షసరాజాయ రణధీరాయ మంగళం. సముద్రాన్ని లంఘించి ఆ రఘువీరుడు రాక్షసరాజైనటువంటి ఆ రావణుణ్ణి సంహరించినటువంటి రణధీరుడైనటువంటి ప్రభు మీకు మంగళం అని మంగళాశాసనాలు చేస్తుంటే శ్రీ అక్కాంతాయ కళ్యాణ నిధయే నిధయెత్తినం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. చాలా సుప్రసిద్ధమైనటువంటి ఆ స్వామి వెంకట రాఘవుడు వెంకట కృష్ణుడు అంతా కూడా తాను వెంకటుడుగా అంటే సమస్త దోషాలను దూరం చేసేటువంటి తన స్వరూపంతో ఆ మహానుభావుడు మహావీరుడు ఆనందాన్ని అందిస్తూ ఇక్కడ అదిగో అనుగ్రహిస్తున్నాడు విశ్వాన్నంతా కూడా. అటువంటి రాముడు ఆనందాన్ని శుభాన్ని సమస్త ప్రాణులకు సుఖాన్ని కలిగించుగాక అంటూ ఉండగా అదిగో దేవదేవుడు ఆనంద కర్పూర నీరాజనాలందుకుంటూ ఉన్నాడు. మంగళం భగవాన్ విష్ణు మంగళం మధుసూదన మంగళం పుండరీకాక్ష మంగళం గరుడధ్వజ. గరుడధ్వజాన్ని కలిగినటువంటి ప్రభు మీకు నమస్సుమాంజలులు మంగళాలంటూ మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాబ్ధయే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం అని వెంకట సార్వభౌముడు వెంకట రాఘవుడుగా ఆనందాన్ని అందిస్తూ ఉన్నాడు. వేద వేదాంతాల చేత చక్కగా తెలియబడినటువంటి మహావీరుడు వేద వేదాంత విద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. హనుమంతుని భుజస్కంధాల మీద వేద వేదాంత వేద్యుడైనటువంటి ఆ పరమాత్మ నీలమేఘ శ్యామల కోమలమూర్తిగా సమస్త పురుషులలో
పురుషులను సహితము మోహింపజేసేటువంటి మోహన స్వరూపంతో ఉన్నటువంటి ఆ పుణ్యశ్లోకుడికి మంగళం, శుభం, జయం అని ఆ అందరూ కూడా వేడుతూ ఉండగా అదిగో స్వామి ఆనంద కర్పూర నీరాజనం అందుకున్నాడు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఇక్ష్వాకు వంశకుల తిలక రామచంద్ర గోవింద గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్త పశుపాలక శ్రీ గోవింద, పాప విమోచన గోవింద, గోవింద హరి గోవింద, గో Oh.